నమస్తే రాష్ట్రంలో గ్రూప్ టూ ఎగ్జామ్స్ పైన చాలా డిస్కర్షన్ అవుతూ ఉంది అసలు గ్రూప్ టూ పోస్టులు పెరుగుతాయా వాయిదా ఉంటుందా లేదన్నటువంటి అంశం పైన నిరుద్యోగులంతా కొంత గందరగోళానికి గురవుతా ఉన్నారు ఒక పక్కన మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఒక ప్రకటన చేయడం జరిగింది నిరుద్యోగుల సమస్యలను వినేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి నాయకత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి మీరు అవసరమైదు చర్చించవచ్చు అని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆయన చెప్పడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ కమిటీలో మెంబర్గా ఉన్నాడు మరొక పక్కన మానవత రాయ్ గారు అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మరి మానవత రాయ్ గారు కూడా ఆ యొక్క కమిటీలో మెంబర్గా ఉన్నాడు నిరుద్యోగుల తరపున మాట్లాడేందుకు వాళ్ళతో చర్చలు జరపడంలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉన్నటువంటి మానవతరాయ్ గారు నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది మీరు అందరూ కూడా సంబరాలకు సిద్ధంగా అండి ఖచ్చితంగా మీకు ఒక తీపి కవర్ చెప్తామని చెప్పేసి మరి ఇప్పటికే ఆ నిరుద్యోగులంతా కూడా మరి ఎప్పుడు మానవతరాయ్ గారు తీపి కబురు చెప్తారు అని వాళ్ళు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమంది ఫోన్ చేసి కూడా మనతో చెప్తా ఉన్నారు అన్న మేము పాల ప్యాకెట్లు తీసుకొచ్చుకొని సిద్ధంగా ఉన్నాం క్షీరాభిషేక క్షీరాభిషేకం చేస్తాం ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటోకి అని చెప్పేసి అన్న ఏమంటారు మనతో ఒకసారి మాట్లాడతాం మానవతరాయ్ గారితోటి మీరు నిన్న ప్రకటన చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా కబురు చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో నిరుద్యోగులంతా కూడా మీ మాటని బాగా నమ్ముతా ఉన్నారు మానవతరాయ్ గారు చెప్పినట్టు ఏంటంటే ఖచ్చితంగా అది నిజమైనటువంటి సమాచారం మేరకు చెప్పి ఉంటారని సరే నా మీద నమ్మకంతో నిరుద్యోగులు మాట్లాడేందుకు వాళ్ళ ధన్యవాదాలు రెండు మాటలు మేము మాట్లాడం ఉన్నది ఉన్నట్టు చెప్తాం డిఎస్సి విషయంలో యథాతథంగా పరీక్ష జరుగుద్ది ఇప్పటివరకు అయితే ఏ మార్పు లేదు చదువుకోండి చదువు మీద శ్రద్ధ పెట్టండి అని చెప్పాం వాళ్ళకి గ్రూప్ టు విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు చదువుకోండి ఏకాగ్రత చదువుకోండి ఈ వాట్సాప్లు ఇవన్నీ చూడకండి మీకు న్యాయం జరుగుతుంది మీరు కోరుకున్న విధంగానే వార్త వింటారు అన్నాం నేను అదే అంట నేను ఏం చెప్పిన ఇరవై నాలుగు గంటలు అని చెప్పలే నేను మళ్ళీ చెప్తాను మీరు నా వీడియోస్ అన్నీ కూడా పరిశీలించండి నేను నాలుగైదు ఛానల్స్తో మాట్లాడా అక్కడ చామలకిరణ్ గారి రెడ్డి కూడా చామలకిరణ్ రెడ్డి గారు కూడా ఇరవై నాలుగు ఏం చెప్పలే మీ అంశం ఇవ్వాలో రేపు మీరు అనుకున్న విధంగా టీజీపీఎస్ నుంచి ఉత్తర్వులు వచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాం అంటే ఇవాళ రేపు ఫార్టీ ఎయిట్ కూడా కావచ్చు కదా నేను ఏమంటన్నా శుభవార్త నేనేమంటాను ఇప్పుడు మీ మన తోలి వెలుగు ద్వారా గ్రూప్ టూ ఆశావాహ అభ్యర్థులందరికీ కూడా నేను ఒకటే అంటున్నా ఇవాళ సాయంత్రానికి మీరు తప్పకుండా శుభవార్త వింటారు తీపి కబురు వింటారు తొందరపడకండి ఈరోజు సాయంత్రం లోపు ఒకవేళ ఈరోజు సాయంత్రం కుదరలేదనుకోండి మరుసటి రోజు ఉంటుంది ఎక్కడికి పోదు ఎందుకంటే ఈ డిమాండ్ను పరిశీలించబడింది మీరు చేసే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ పరిశీలించబడింది డిఎస్సి వాళ్ళది న్యాయబద్ధమైంది కాదంటే వాళ్ళది న్యాయబద్ధమైంది కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు ఇందులో తొంభై శాతం మంది గ్రూప్ టూ రాస్తారు ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు డిఎస్సి అనేది ఐదో తారీఖుతో ముగుస్తుంది అగస్ట్ ఐదు తారీఖు ముగిసిన తర్వాత ఆరు ఏడు అంటే ఒక ఒక్కరోజు వ్యవధి వ్యవధిలో వేరే వేరే సిలబస్లు ఉన్నాయి కాబట్టి ఇదంతా రకరకాల ఇది విద్యా సంబంధించిన అంశాలు కాబట్టి ఇందులో మెథడాలజీ కంటెంటు విద్యా దృక్పథాలు అనే రకరకాల సైకాలజీ అని ఇందులో ఉంటుంది ఇందులో ఏంటంటే ఆరు వందల యాభై ఆరు వందల మార్కులకి ఇది ఉంటుంది తెలంగాణ చరిత్ర రకరకాల పొలిటికల్ ఇవన్నీ రక అన్ని అన్ని మిళితమై ఉంటాయి జిఎస్ అని కరెంట్ అఫైర్స్ అని ఇందులో ఒక ఆరు వందల మార్కులకు ఉంటాయి కాబట్టి అది వేరు ఇది వేరు కాబట్టి వీళ్ళకు కూడా సౌలభ్యం ఇది రాసుకునే వెసులుబాటు కల్పించాలి డిఎస్సి ఉపాధ్యాయ శిక్షణ పొందిన వాళ్ళు డిఎస్సి రాస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా గ్రూప్ టూ అధికారులు కావచ్చు టీచర్లు కావచ్చు గ్రూప్ టూ అధికారులు కావచ్చు వాళ్ళకు మేలు చేయాలని వాళ్ళ కోరిక మేరకు ఇది దీని దీని గురించి ప్రభుత్వం సానుకూలంగా స్పంది ఎందుకు ఒకవేళ ఇదే గ్రూప్ టూ డిఎస్సి అభ్యర్థి అక్టోబర్లో మెయిన్స్ ఉన్నాయి బ్రిలియన్స్ క్వాలిఫర్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి కదా అక్టోబర్లో మెయిన్స్ రాస్తే నవంబర్లో గ్రూప్ త్రీ ఉంది పద్దెనిమిదో తారీఖు ఎప్పుడు అంటే గ్రూప్ త్రీ గ్రూప్ టూ సిలబస్ ఒకటే అంటే గ్రూప్ త్రీ రాసిన తర్వాత గ్రూప్ టూ వెసులుబాటు కల్పించాలా డిఎస్సి అభ్యర్థుల ప్రయోజనార్థమే అని చెప్పేసి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది కొద్దిమంది సరే నొచ్చుకోవచ్చు మీరు బాధపడకండి మళ్ళీ వెంటనే టీచర్ ఉద్యోగాలు ఎనిమిది వేలు దాదాపు ఎనిమిది తొమ్మిది ఇప్పటివరకు ఎనిమిది వేలు దాకా ఖాళీలు ఉన్నాయి ఉద్యోగాల క్యాలెండర్లో వాటిని పెట్టబోతున్నాం ఈ గందరగోళం ఈ అయోమయం పరిస్థితులు ఇప్పటిలాగా ధర్నాలు చేయడం రోడ్ల మీద కూర్చుడు ఉండదు నేను ఒకటే అంటన్నా కేంద్ర ప్రభుత్వంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఉంటాయి సివిల్ సర్వీస్ పెడతారు ఎప్పుడన్నా ప్రిలిమ్స్ కానీ నాకు పోస్టులు పెంచాలని కానీ దా పరీక్ష వాయిదా వేయాలని కానీ ఎక్కడన్నా జరిగిందా చరిత్రలో చెప్పండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా పక్కడబందీగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళి ఆ చైర్మన్తో భేటీ అయ్యి కూలంకషంగా అన్ని విషయాలు తెలుసుకొని మనకు ఒక మంచి దారి చూపిపోతున్నారు అదేవిధంగా ఎస్ఎస్సి ఉంటుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆ ఎగ్జామ్స్లో కూడా వాయిదా వేయాలి పోస్టులు పెంచాలని గొడవలు ఉండవు ఎందుకంటే రొటీన్గా క్యాలెండర్ వైజ్గా ఆ పరీక్షలు జరుగుతాయి ఆర్ఆర్బి అయినా బీ బ్యాంక్ రిక్రూట్మెంట్ బోర్డు అయినా ఏదైనా సరే కాబట్టి అక్కడ ఉద్యమాలు ఎక్కడ జరుగుతాయి అంటే ఒకవేళ లీక్ అయితే ప్రశ్నపత్రాలు లీక్ అయితే అది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ పోరాటం జరుగుతాయి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్ల బూజు నిరుద్యోగులు పట్టుకొని ఉన్నది ఫస్ట్ ఈ బూజ వాళ్ళందరి మీద పడ్డ బూజు మొత్తం కూడా దులిపాలి ఆ దులిపే ప్రయత్నం ఏంది వాళ్ళకి తొందరగా టీచర్ ఉద్యోగాలు అవ ఇప్పుడు అవసరం ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలు టీచర్లు లేక ఆగమవుతున్నారు బడులకు రావటం లేదు ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు అందుకే ఏ ముఖ్యమంత్రి కూడా పోనీ ఎప్పుడు కూడా పోలే ప్రభుత్వ పాఠశాలలో పాస్ అయిన పదో తరగతి పిల్లగా పాస్ అయితే ఏ ముఖ్యమంత్రి అయినా పోయి అభినందించేట ఈయన అభినందించడం కాకుండా ప్రైవేటు పాఠశాలల కన్నా ఎక్కువ తీర్చిదిద్దా దీటుగా తీర్చిదిద్దా అని చెప్పారు కాబట్టి ఒక లక్ష్యం ఉంది ప్రభుత్వాన్ని కాబట్టి వీళ్ళని తొందరగా జాగ్రత్తగా పరీక్ష పెట్టేసి ఎటువంటి తప్పులు లేకుండా వేగవంతంగా వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పారదర్శకంగా పరీక్ష పెట్టి వేగవంతంగా ఉద్యోగాలు ఇచ్చేసి టీచర్లు చేసి పిల్లలకు చదువు చెప్పాలని ఆలోచన తప్ప ఇంకొకటి లేదు దయచేసి డిఎస్సి అభ్యర్థులు మేమే పొరపాటు చేయలేదు ఎవడో అశోక్గా ఏదో వాగుతున్నాడు వాడేందంటే ఈ పరీక్షలన్నీ కూడా ఈ వాయిదా పడితే ఈ ఉద్యమం అనేది ఆగిపోతే సమస్య పరిష్కారం అయితే వాడు రోడ్డు మీద పడతారు ఇంకా నీకు గమ్మత్తేంటే ఇక వాడు ఆత్మహత్య చేసుకోవాల్సి నీకు ఉద్యమాలే ఉండవు ఉద్యోగాల క్యాలెండర్ వస్తే ఇట్లాంటి చిల్లర నాయ చిల్లర చేష్టలు వాళ్ళు అశోక్ లాంటి వాళ్ళు ఇక ఉండరు వాళ్ళు ఉనికి ఉండదు వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నా నిరుద్యోగుల కోసం కోచింగ్ సెంటర్ పెట్టుకోని నువ్వు నిరుద్యోగులకు పోరాటం చేసేది ఏంది అసలు కోచింగ్ సెంటర్ కూడా ఏదైనా ఉద్యమాలు చేస్తారా నవ్వు వస్తుంది వాడు చూస్తే అసలు జోకారం మనిషి అసలు వాడు అసలు వేస్ట్గా అసలు వాడు ఎట్టారు ఎట్టయింది వాడిది వాడు పిచ్చిబట్ట చేస్తాను ఇష్టం వచ్చినట్లు ఇప్పుడు మేము నిన్న గ్రూప్ టూ అభ్యర్థి మిసైల్ పెడతా రాండి ఉద్యమాలు చేద్దాం రాండి అని నన్ను పరిష్కరిస్తామంటే వానికి ఏం నొప్పి కుడి మీద కారం చల్తాడు నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం ఎవరు చేయాలి నిరుద్యోగులతో చర్చలు జరుగుతున్నా మేము నిరుద్యోగులు విశ్వవిద్యాలయాల్లో చికడపల్లి లైబ్రరీలోను లేకపోతే గ్రంథాలయాల్లోనూ అశోక్ నగర్లోనూ నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు చేసే దిశగా రానిలే కదా నిరుద్యోగులే రానీలేదు అక్కడికి నువ్వు వత్తపోయి ఈ రంగు వేసుకొని దూరేసి ఆడగోయిడగ్యి పైసలు తెచ్చుకొని నేను నేనే చేస్తాను ఉద్యమం చెప్పుకుంటే నిరుద్యోగులు మనం రానిలే అశోక్ నగర్లో గ్రూప్ టు వాళ్ళు ఎందుకు రానిలే వేజ వేరే పార్టీ బీఆర్ఎస్లో కూడా రానిలే అయినా లేదు పోయి యూట్యూబ్లో మాట్లాడతాడు యూట్యూబ్లో అసలు వీడికి చదవచ్చు అసలు నేను చెప్తాను వీడియో సక్రంగా ఉన్నట్టయితే వీడియో చదువు అయితే వీడికి గ్రూప్ వన్ గ్రూప్ టూనో వచ్చేదే అది చేతగానే కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు కోచింగ్ సెంటర్ పెట్టుకొని నిరుద్యోగులు మోసం చేస్తాడు అటేం ఎల్బీ నగర్లోనేమో కాంగ్రెస్కు ప్రచారం చేసిన అంటాడు ఎల్బీ నగర్లోనేమో సుధీర్ రెడ్డి గెలవేయాలని చెప్పి ఆయన కోచింగ్ సెంటర్లో చదివిన విద్యార్థులు తీసుకుపోయి కండవాలు కప్పించి వాళ్ళకి పా వాళ్ళకి ఏదో చేసి ఏదైనా వెనక నుంచి తీసేసుకొని ఆ విధంగా ఇక్కడ టీఆర్ఎస్కి ప్రచారం బీఆర్ఎస్కి ప్రచారం చేశాడు అడుపక్క ఏమో ప్రచారం చేసిడు కొల్లాపూర్లో ఈయన కాంగ్రెస్ ఐదు వేల కిలోమీటర్లు తిరిగినా అని చెప్పి అబద్దాలు ఆడుతాడు ఇటు చూసినా తెలంగాణ ఇటు అషరాపేట తీసుకున్న మూడు వందల యాభై కిలోమీటర్లు నువ్వు ఖమ్మమే రావేది అసరాపేటే రావేది నువ్వు రెండు వందలు ఇటు రాలే ఈ రోడ్డు తీసుకుంటే అలం అలంపూర్ రెండు వందల తర్వాత కర్నూలు అలంపూర్ రెండు వందలు ఆఖరికి అదే నువ్వు అడిగిపోయినా నూట యాభై రెండు వందలే కదా ఇటు ఆదిలాబాద్ తీసుకున్న మూడు వందల మూడు వందల యాభై కిలోమీటర్లు నువ్వు చివరి ఊరు పోయిన మూడు వందల యాభై కిలోమీటర్లు ఇటు భూపాలపల్లి తీసుకున్న ములుగు తీసుకున్న మూడు వందలు మూడు వందల కిలోమీటర్లు ఉంది నువ్వు ఐదు వేల కిలోమీటర్లు తగినావు అంటే నిరుద్యోగుల చెవులు ఎందుకు పూలు పెడుతున్నావు అంటే నిరుద్యోగుల్ని గ్రాడ్యుయేట్లని ఓటర్లాగా చూస్తాను నేను ఓటర్లు మరి విద్యార్థులు నిరుద్యోగులు అంటే ప్రేమే కదా నీకు నీటు పరీక్ష ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు రోడ్లు పడ్డారు వైద్య విద్యార్థులు గ్రాడ్యుయేట్స్ అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు వాళ్ళు వైద్య బెంబిబే చేరాలి వాళ్ళు మరి వాళ్ళ పరీక్ష పత్రం వీరికి అయితే ఎందుకు ఆమరణీక్ష చేయలేదు అంటే వాళ్ళు ఓటర్లు కాదు వాళ్ళ గ్రాడ్యుయేషన్ లేదు కాబట్టి నేను ఉద్యమాలు ఏంది గ్రాడ్యుయేషన్ పూర్తయితే అమ్మ వీళ్ళని రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసి వరంగల్ ఖమ్మం అయిపోయింది నల్గొండ అయిపోయింది రేపు కరీంనగర్ ఉంది అంటే వాళ్ళని దృష్టి పడాలని మీకోసం కష్టపడ్డా అంటే కష్టం ఎవరిది వాస్తవంగా బాధ ఎవరిది ఆవేదన ఎవరిది పోరాటం ఎవరిది నిరుద్యోగులు నిరుద్యోగులు చేసే పోరాటం విడి దూరిండు దూరేసి బండి బండి మీద ఎట్లా బండి పోతుందంటే అంటే బండి కింద కుక్కట ఈ బరువు మొత్తం కూడా నేను మోస్తుంది నేను మోస్తున్నా అని చెప్పి అనుకుంటుందట అట్లుంది అశోక్ అని కథ బండి కింద ఉన్నటువంటి కుక్క అశోకు బండి పైన బండి నడిపేది చక్రాలు వేసేది లాగేది నిరుద్యోగులు మా సమస్య ఇది మా పరీక్ష ఇది అని దాన్ని తప్పుదోవ పడుతుంది ఇట్లాంటి విధవలు చేరటం వల్ల తప్పుదోవ పడుతుంది మాకు చదువు రాదంటున్నాడు మేము యూనివర్సిటీలో ర్యాంకులు తెచ్చుకొని వచ్చినాం ఓపెన్లో ఎల్ఎల్బి చేసింది నేను పీజీలో చదువుకున్నా మేము ఎంఫిల్ చేసిన పిహెచ్డీలో కూడా ఎస్సీలో ఒక సీట్ ఉంటే నాకే వచ్చింది రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్ట్ ద్వారా వచ్చింది ఎంఫిల్లో కూడా అది ఒకే ఒక సీట్ నాకు వచ్చింది మరి మేము మా ఫీల్డ్ అది కాదు మేము రాజకీయ నాయకులు మేము మా లక్ష్యం ఏంటంటే రాజకీయాల్లో బాగుండాలి మేము ఇదే చేయాలనుకున్నాం మేము ఉద్యోగస్తులు కావాలనుకుంటే ఏ రోజు అయ్యేవాళ్ళమే మేము కూడా గ్రూప్ టూ పరీక్ష రాసినాం గ్రూప్ టూ పరీక్ష రాసి ఇది మాది కాదు అని చెప్పేసి ఆ విద్యార్థి పోరాటాలు జైలుకి పోవడంతో ఇది కాదు మంది మన లక్ష్యం ఇది మన దారి ఇది మనం ప్రజలకు సేవ చేయాలి నిరుద్యోగులకు సేవ చేయాలని నిరుద్యోగుల కోసం కొట్టలేను నువ్వేం జాడగొట్టలేవు అసలు నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఓయిలో ఉన్నావు అసలు నీకు ఓయితో సంబంధం ఏంది లేవు అప్పుడు ఎక్కడో నమస్తే తెలంగాణలో పత్రికలో అంటే కేసీఆర్ పత్రికలో ఏటర్వి ఆ సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది అటు ఇటు కత్తికి రెండు వైపులో పొదనున్నట్టు అటు ఇటు ఉంది మనోడికి ఆయన ఇప్పుడు ఆర్థికం ఇప్పుడు ఏంది యూట్యూబ్లో రెచ్చగొట్టి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అటు ఆర్థిక లాభం అదేవిధంగా ఎందుకంటే నిరుద్యోగులకు ఐదు లక్షల మంది ఉంటారు ఎవరు ఇటు డిఈడి వాళ్ళు డిఈ వాళ్ళు మన గ్రూప్ టూ వాళ్ళు వీళ్ళకి ఐదు పది లక్షల మందిలో లక్ష మంది కూడా చూడరు ముప్పై వేలు నలభై వేలు వేల మంది ఏదో అదొక ఆదాయం ఇటు మాట్లాడితే రెచ్చగొట్టి మాట్లాడి ఇట్లొస్తే ఇటు పేరు రాహు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాడు ఒక పేరు ఈ విధంగా రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు తర్వాత కేసీఆర్ అనక నుంచి దీక్ష ఎవరు విమింపజేశారు రాజారామ్యాబావు బీఆర్ఎస్ నాయకుడు వచ్చి చేశారు ఒక ప్రొఫెసర్ ఒక మేధావో ఎవరో వచ్చి అంటే నువ్వు నోటర్ అనుకునే వాళ్ళమే నువ్వు కళ్ళ ముందు కనపడుతుంది నీ కథ అంతా కూడా నువ్వు అసలు బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి వాడు నిరుద్యోగులు ముసుగులో ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి మరి మోతిలాల్ కూడా ఎవరు కూడా మరి దీక్ష విరమింపజు కదా మరి ఆయన కూడా అది చెప్పిన కదా వీళ్ళు దీక్షల్ని కూడా వీళ్ళు దీక్షలు చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఆ ఉద్యమాల్లో అత్యంత పరమ పవిత్రమైంది ఆమరణ దీక్ష ఆమరణ దీక్ష ఎప్పుడు కూర్చోవాలా ఆఖరి దశలో కూర్చోవాలి ఇక వీళ్ళు తుమ్మితే దీక్ష చేయటం ఆమరణ దీక్ష దగ్గితే ఆమరణ దీక్ష దానికి విలువ ఉంటుందా తుమ్మితే దీక్ష చేసి మనం మొదటిసారి అశోక్ చేసిండు ఏం సాధించిండు అసలు ఏమైనా సాధించిండా పిలిపించుకొని బలమూరి వెంకట రా రా నువ్వు వచ్చి విరమించండి పాపం ఆయన పోయి విరమించాడు ఆయన బతిలాడితే పోయిండు పోయి అభిరమించుకొని అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ కపట నాటకం బయటపడింది కదా నువ్వు దీక్ష చేసింది ఎవరి కోసం ఏమైనా పరిష్కారాలు అయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నువ్వు పేరు ప్రఖ్యాతలు నిరుద్యోగుల దగ్గర మార్కులు కొట్టేయడం కోసం నువ్వు దీక్ష చేసినవు ఇది క్లియర్ అర్థమైపోయింది ఏంది ఈ కోచింగ్ సెంటర్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ఆయన దగ్గర కోచింగ్ ఆయన నూట యాభై మార్కులు గ్రూప్ వన్ కానీ ఏదైనా పోతే ఇరవై ఐదు వేల రూపాయలు నలుగురు పోతే ఎంత లక్ష రూపాయలు ఇక ఇట్లా ఇట్లా దగ్గర అవుతారు ఒకవేళ తగ్గిస్తే రెండు వేలు మూడు వేలు తగ్గిస్తే ఎడిపోయినా ఇరవై వేల రూపాయలు అడిగిపోయానికి ఆఫ్లైన్లో ఆన్లైన్లో కోచింగ్ ఇస్తే డబ్బులు వస్తాయి యాప్ అమ్ముకుంటే యాప్ మూడు వందలు నాలుగు వందలు చెప్తుడు అది డబ్బులే ఇటు చూసిన డబ్బులే ఇటు పేరు ప్రఖ్యాతులు ఏదో బాగుంది అనుకున్నాడు అసలు చదువు రానోడు చదువు రానోడు కోచింగ్ సెంటర్ పెట్టుకున్నాడు ఏదో బతుకుతుడు మేము అనుకున్నాం అంతేగాని ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని బెస్టం వచ్చినట్టు మాట్లాడు రేవంత్ రెడ్డికి ఏం తెలుసు ఆయనకు అవగాహన ఉందా సిలబస్ రేవంత్ రెడ్డికి సిలబస్ తెలియాలా అరే ఎర్రి పప్ప రేవంత్ రెడ్డికి సిలబస్ ఎందుకురా సమర్థత ఉండాలి ముఖ్యమంత్రి కావాలంటే అన్ని అంశాల్లో ఆయన సమర్థుడు కాబట్టి ముఖ్యమంత్రి అయిండు నీ శాతగా దద్దమ్మ కాబట్టి నువ్వు గ్రూప్ వన్లో కాలేకపోయాను గ్రూప్ టూ రాలేకపోయాను చెప్పు నువ్వు నువ్వు మమ్మల్ని అందరూ విమర్శిస్తావా నీ సొంత ఛానల్లో పెట్టుకొని మా మీద మేము ఆగం చేసిన అంట ఎవడు ఆగం చేసిండు నిజంగా చెప్పు తీసుకొని కొడతారు నిరుద్యోగులు వాస్తవం తెలిస్తే వీడు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కుమ్మక్క ఈ ఉద్యమాన్ని చేస్తా అని చెప్పి ఫస్ట్ డిఎస్సీ అభ్యర్థులు లేకపోతే గ్రూప్ టూ నుంచి స్టార్ట్ అయింది ఈ ఉద్యమం వాయిదా పడాలనేది దీంట్లో వీళ్ళు వస్తే వాళ్ళని రెచ్చగొట్టి నీకెందుకు నేను వాయిదా ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని చదువుకోకుండా చేసి వాళ్ళ రోడ్డు మీద పడేసి వీడు మేము ఆ మేమేం చెప్తాను మీరు చదువుకోండి జాగ్రత్త చేయండి బీఎస్సి విషయంలో ప్రభుత్వ వైఖరి మార్పు లేదు వేగవంతంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలి పిల్లలకు చదువు చెప్పాలని ఆలోచనతో ప్రభుత్వం స్పష్టంగా ఉంది ఎందుకు మేము ఇటు నిరుద్యోగులకు విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్య వారదినం ఎందుకంటే ఫీల్డ్లో పనిచేసిన నేను యూనివర్సిటీలో రెండు వేల పద్నాలుగు నుంచి నేను అంత ముందు అరే వీడు తెలవదండి రెండు వేల పద్నాలుగు ముందు యూనివర్సిటీ తెలవదు నేను రెండు వేల సంవత్సరం నుంచి యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీలో ఆడ ఉండి అధికార పార్టీగా ఉండి కూడా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు కూడా ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా విద్యార్థిని నా జోలికి రాలే పిల్లలందరూ వాడు ఏదైనా అడిగితే ఎగ్జామ్ వాయిదా అంటే వాయిదా వేయించేది డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు ఏదంటే గ్రూప్ వన్ వాయిదా అంటే వాయిదా వేయించేది ఆ విధంగా సేవ చేసిన ఆర్ట్స్ కాలేజ్ ఎక్కి పిల్లగా రామ్మోహన్ ప్రేమర్తి రవి సుమన్ వీళ్ళంతా ఆర్ట్స్ కాలేజ్ పిల్లల్ని ఎక్కించి అప్పుడు మేము దూకుతాం మాకు సమస్యలు ఉన్నాయి ఓయో పర్మి యూనిఫామ్ జాబ్స్లో అని చెప్పి నేను డైరెక్ట్ సంతాప లేక ముఖ్యమంత్రి దగ్గర తీసే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పది డిమాండ్లు పెడితే ఆరు డిమాండ్లు పరిష్కరించిన ఆ రోజు అట్లా యూనివర్సిటీలు ఏదైనా జరిగితే అధికారంలో ఉన్నప్పుడు కరెంటు హాస్టల్లో కరెంటు కట్ చేస్తే నేనే ముందుండే ఏ క్షే క్యాంప్ ఆఫీస్ అనంలోనే ఎన్సీసీ దాకా బోంగలోనే ఏ లెఫ్ట్ కానీ ఏ రైట్ కానీ ఇంకో సంఘం నేనే ఉండేది ముందు భాగం గేట్ దాకా బోగంగలోనే క్యాంప్ ఆఫీస్ నుంచి బేగంపేట నుంచి ఆర్డర్ వచ్చేది ఉత్తర్వులు వచ్చే విద్యార్థులు ఏమన్నా కరెంటు నీళ్ళు అనేది అట్లా మేము పనిచేసినాం అవన్నీ సోయి తెలవక సోయి లేకుండా మా మీద అక్క మేము వచ్చి ఆపేసినాం నిరుద్యోగులకి ఏంది వారదలాగా ఉన్నాం నిరుద్యోగులు నచ్చజెప్పినాం రోడ్లు ఎక్కండి గ్రంథాలయాల్లో చదువుకోండి వాడి మాటని రోడ్లు ఎక్కారు అశోక్ అనే మాటిని రోడ్లు ఎక్కండి ఆ రోడ్లు ఎక్కకండి గ్రంథాలయం చదువుకోండి గ్రంథాలయాల్లో పోయి చదివారు అరేమో మిల్ల వీళ్ళు రోడ్లు ఎవరు గ్రంథాలయం పోయి చదివితే లైబ్రరీ పోయి చదివితే అక్కడ పోయి చదివితే ఇక్కడ చదివితే నా ఉనికి ఏంది నేను బిచ్చకాన్ని అయితే మళ్ళా నా మళ్ళీ పేరు ప్రఖ్యాతులు రావు నాలుగు రోజుల పాటు పేరు ప్రఖ్యాతులు రావాలంటే ఈ ఉద్యమం కొనసాగాలని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు చేసేటువంటి వాళ్ళందరూ కూడా జస్ట్ పేరు విద్యార్థులు అంటలే విద్య ఎవడైతే ఉన్నాడో రాజకీయ లా ప్రయోజనం కోసం చేస్తాడు వాడు వాడు నిరుద్యోగులకు సంబంధించిన వాడు కాదు ఎవడు కాదు ఇప్పుడు అశోక్ అనేవాడు ఒక కోచింగ్ సెంటర్ యజమాని అంటే చరిత్రలో ఏడని ఉందా ప్రపంచం నాకు తెలిసి కోచింగ్ సెంటర్ యజమాని ఎంత అసలు ఎంత దుర్మార్గమైన అంశం అంటే వాయిదా పడితే గ్రూప్ టూ వాయిదా పడితే ఒక రెండు బ్యాచ్లు పెట్టుకోవచ్చు నేను చెప్పిన ఇరవై ఐదు వేలు రూపాయలు నూట యాభై మార్కులు ఇరవై ఐదు వేలు అంటే వానికి నువ్వు ఎంత రికమెండ్ చేసినా ఏది చేసినా పదిహేను వేలు తీసుకున్నా వంద మంది యాభై మంది చేసినా డబ్బులే కదా నీకు రెండు నెలలు ఇప్పుడు డిసెంబర్ దాకా రెండు బ్యాచ్లు పెట్టుకుంటాడు ఆన్లైన్లో చెప్తుడు ఆఫ్లైన్లో చెప్తుడు వానికి లాభం సరే మేము వాడికి లాభమా నష్టమా ఇది కాదు నిరుద్యోగి ఏ విధంగా ప్రయోజనం చేయాలి అనే రకంగా మేము చూస్తున్నాం తప్ప వాడు ముఖం వాడు నాలుగు రోజులు పోతే వాడు కనపడి కనపడు అసలు వాడిని కూడా బడిచుకోరు నిరుద్యోగులు ఎంతమంది పోయారు ఆయన దగ్గరికి ఇప్పుడు దీక్ష చేస్తే నేను పోయిందా కుప్పలు తెప్పలక పోయినరా ఎవరు వాళ్ళ పనిలో వాళ్ళు ఉద్యోగాన్ని ఎట్ట సాధించాలి ఏందని చూసుకుంటున్నారు వీడేంది వీడు ఎట్లా డబ్బులు దబ్బాలి రాజకీయంగా ఎట్లా ఎదగాలి ఎమ్మెల్సీ ఎట్లా కావాలి అందు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అవుతారు ఎమ్మెల్సీలు అట్లా కానే గారు ఏదో మొన్న ఏంటంటే ఉన్నట్టు కొంతమంది వ్యతిరేకత మీద ఆ మాత్రమైన ఓట్లు వచ్చినాయి కాబట్టి సరిపోయింది కానీ అది చూసుకొని బ్రహ్మల్లో ఉన్నాడు ఇక నేనే పెద్ద లీడర్ అనుకున్నాడు కానీ ఇంకోటి బిడ్డ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గురించి కానీ మా గురించి కానీ ఇష్టం వచ్చిన మాట్లాడితే నీకు అసలే తొర్రుంది పెద్ద ఆ ఉన్న పళ్ళు కూడా తొర్రిలో ఉన్నటువంటి పళ్ళు కూడా ఒకటి రెండు అర పళ్ళు కూడా ఉడతాయి జాగ్రత్త తొర్రి ముఖం కూడా ఏం మాట్లాడుతున్నావు రసో మాట్లాడు నువ్వు కబర్దార్ అశోక్ ఇంకోసారి మా జోలికి వచ్చిన మేము పని చేస్తున్నాం క్షేత్రంలో ఆ రోజు గాంధీ హాస్పిటల్కి వచ్చింది నేను ధైర్యంగా వచ్చినాం నిరుద్యోగులతో చర్చలు జరుపుతున్నావు గతంలో ఎప్పుడు చర్చలు జరపలే నువ్వు కోచింగ్ సెంటర్ ఇచ్చినప్పుడు మేము మేము ఉద్యమాలు చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి నిరుద్యోగ చేసి పెట్టి నేను నిరుద్యోగ చేసి పెట్టి ఆడ ఎన్ని పోరాట ఎన్ని దెబ్బలు తిన్నా నేను జైల్లో కొట్టారు నన్ను మామూలు కొట్టలే జ బయట కొడితే హైలైట్ అయిద్దని అందరికీ తెలిసి ఉద్యమం అయిద్దని చెప్పి జైల్లో కొట్టారు వారం రోజులు జైల్లో ఉన్న ఉండి మళ్ళీ ఆ దెబ్బలతో మళ్ళీ పోరాటం చేసినా అట్లా నువ్వు ఈ ఆడ చేసి రై వాళ్ళు గ్రూప్ టూ అప్పుడు కూడా జైలుకు పోయింది ఏంది అసలు సంబంధమే లేదు అప్పుడు నేను ఏంటంటే సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేయటం వల్ల నేనేమన్నా అందరు పిలిచారు క్రాంతి నిరుద్యోగులంతా పిలిచి అన్న రావాలన్నా ఇది కూడా చేయాలను అంటే చేసింది నేను మీరు చేయండి నా ఉద్యోగం కోసం నేను ప్రయత్నం చేస్తాను ఇక్కడ నలుగురితో కొట్లాడుతున్నా మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలతో సంబంధాలు నాకు కూడా కావాలి కదా కొలువు మీకే కాదు నాకు కొలువస్తే కదా మళ్ళీ అట్లా కూడా చట్ట సభల్లో కొట్లాడవచ్చు నిరుద్యోగ సమయం సమస్యలను లేవనెత్తవచ్చు నన్ను వదిలిపెట్టండి మన బలమూరు వీళ్ళంతా వస్తారు రియాజ్ ఉన్నారని చెప్పిన అప్పుడు వీడిని పిలకపోయినా వచ్చి అరెస్ట్ అయ్యి జైలుకి పోయిండు కావాలని కృత్రిమ ఉద్యమం అంటనే వీడిది వీడికి మేము ఏం చేసినాం అక్కడ సమస్యను పట్టుకొని అక్కడే వండుకుంటూ యూనివర్సిటీలో వండుకుంటూ లేవనెత్తుకుంటూ ప్రతి అంశాన్ని లేవనెత్తేది ఇప్పుడు జోనల్ వ్యవస్థ ఆ రోజు చెప్పింది నేను హైదరాబాద్లో ఫోర్ ఫార్టీ సిక్స్ జీవో మూలంగా మనం తెలంగాణ బిడ్డలు స్థానికేతరులు అవుతున్నారు హైదరాబాద్లో ఉద్యోగాలకి అసలు మీ జోన్ ఫ్రీ జోన్ కాదురా ఇదే మా జోన్ రా బెజవాడ రా హైదరాబాద్ మాదిరా అని మనం ఎందుకు ఆ తెలంగాణ వచ్చింది అక్కడ అసలు హైదరాబాద్ ఓయూలో ఉద్యమం ప్రారంభమైంది అక్కడ చిరికి చిలికి గాలిం అనే తెలంగాణ వచ్చింది అక్కడ కానీ ఇప్పుడు తెలంగాణ వాడికే ఇది నువ్వు నువ్వు బయట జోన్ ఓడివి తెలంగాణ వరంగల్ లోడు ఖమ్మం కరీంనగర్ వాడు ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేయడానికి అవకాశం తానికేతయితుండు ఇది తప్పు పద్ధతి ఆ రోజునే మొత్తకొని నేను అసలు ఈ జోనల్ వ్యవస్థ రెండు ఐదు ఆరు జోన్లు ఉన్నది ఏడు జోన్లు చేసిండు ఏడు జోన్లు చేసి జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు చేసి ఉద్యోగాలు తగ్గిపోయినాయి చాలా సమస్యలు అవుతున్నాయి ఆ రోజే మొత్తుకున్నా దీనికి కారణం ఎవరు ఉద్యోగ సంఘాలు ఆ రోజు టీజీఓ టీఎన్జిఓ వాళ్ళ స్వార్థం కోసం ఆ రోజు నిరుద్యోగులతో నింపాల్సిన ఉద్యోగాలు పదోన్నతులు కేసీఆర్ను పట్టుకొని కేసీఆర్తో ఫైర్ చేసుకొని శ్రీనివాస్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ప నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా వాళ్లే పదోన్నతుల ద్వారా కింది నుంచి పైకి పై ఉద్యోగాలు చేరారు ఇంకా నోటిఫికేషన్లు ఎక్కడ ఉంటాయి చెప్పండి తర్వాత వయోపరిమితి పెంచడం వల్ల కూడా బోడాసుని నాకు చనిపోయింది దానికోసమే వయోపరిమితి పెంచడం వల్ల ఉద్యోగాలు తగ్గుతి ఇప్పుడులో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితుంది మా వయో పరిమితి దాటిపోద్ది వాళ్ళే మూడేళ్ళు ఆడ కూర్చుంటే కొత్త ఉద్యోగాలు ఉండవు అని చెప్పి వాడు మానసికంగా బోలాసీనింగ్ లాంగ్ చెప్పి నేనే ఉన్నా అప్పుడు ఎవడు ఉన్నాడు అశోకే పోయిండు ఆడిద పోయింది పోయిండు ముఖం వాడు వాడు మాట్లాడుతున్నాడు మనవతర ఆడ ఉన్నాడు అన్ని ఓయిరా ఓయిరా ఆడశకాల దగ్గర ఎక్కడ ఎక్కడున్నాడో ఏ పోరాటంలో ఎన్ని కేసులు ఉన్నాయో నీ మీద ఎన్ని కేసులు చూద్దాం లెక్క పెడదాం ఇప్పుడు ఇంకొక మాట మీరు మీరేమో మిగతా బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే బీజేపీ పార్టీ వైపు ఉన్నేమో అశోక్ మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయ స్వార్థాల కోసం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎమ్మెల్సీ కోసం కావడానికని రెండో అంశం ఏంటంటే ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటే మాట్లాడడం జరిగింది గతంలో ఈ సంబంధించిన డేట్లు ఇచ్చిందే అక్కడ అశోక్ అని చెప్పేసి ఎందుకు టీఎస్పిఎస్సి కూడా ఒక నిరుద్యోగుల ప్రతినిధిగా బల్మూర్ విద్యార్థి నాయకుడుగా ఉంది కాబట్టి ఒక కోచింగ్ సెంటర్ అధికారిగా విద్యార్థులతో సమ సమన్వయంలో ఉన్నారు కాబట్టి రియాజ్ కానీ వీళ్ళందరూ కూడా సూచనలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు అనుకూలం ఎప్పుడు మనకు బాగోదు అనేది ప్రతి అనేది చూస్తారు ఆ పరిస్థితుల్లో వీడేం డేట్లు కాదు డేట్లు ఇచ్చిన తర్వాత అబ్బా అద్భుతంగా ఉన్నాయి ఈ డేట్లు అని మరి చెప్పినోడు మరి సూపర్ ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి ప్రిపేర్గా ఉండని ఆ వీడియోలు కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కదా వీడి చెప్తేనే కాదు దానికి అధికారులు ఉంటారు తీసుకుంటారు పది మంది నుంచి ఎక్కడెక్కడ ఏమైనా ఉన్నాయని అది ఆ డేటా అనేది వస్తుంది వాళ్ళకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల నుంచి పిలవాలంటే ఇప్పుడు అశోక్ రియాజ్ ఉన్నాడు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు నిరుద్యోగుల నుంచి కూడా తీసుకున్నారు గ్రూప్ వన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నారు కాకపోతే ఏదైనా కనపడుతున్నాడు ఏం చెప్పుకుంటాడు కదా పిల్లపై చెప్పుకుంటాడు కాబట్టి ఏంటంటే ఇది ఏంటంటే వీడి కత్తి వీడి బుద్ధి తెలియదు కదా బలమూరు కూడా తెలియదు వీడు అటు బీఆర్ఎస్ ఎల్బీ నగర్లో ప్రచార ఫోటోలు ఉన్నాయి కదా ఆ ఫోటోస్ అన్ని సాక్షాధారాలు ఉన్నాయి కండవాలు కప్పిచ్చిండు డబ్బులు తీసుకున్నాడు వీడు కండవ కప్పుకొని పక్కన పెట్టిండు ఫోటో దిగిండు ఎవరు తెలియదు పిల్లికి పాలు తాగుతుంటే ఎవరికి తెలియదు అనుకుంటుంది అట్లాంటి అశోకు కాబట్టి అశోకు ఇప్పటికైనా పిచ్చి పిచ్చి శాఖలు చేయకుండా జాగ్రత్త నువ్వు కోచింగ్ సెంటర్ నడుపుకో మాకు ఇబ్బంది ఏం లేదు నువ్వు అనవసరంగా సమస్యను మేము పరిష్కరిస్తాను పరిష్కరిస్తా అంటే అది కాదు ఇంకోటి అంటాడు అసలు ఇది ఇప్పుడు గ్రూప్ టూలో ఆడ ప్రిలిమ్స్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉంది అంటాడు ఆంధ్రాలో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉంది అని గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ ఆ విడు ఎందుకంటే నిరుద్యోగులు కన్ఫ్యూజ్ చేయాలి అమ్మ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఆంధ్రాలో ఇస్తే మనకెందుకు ఎందుకు ఇయ్యరు అంటే గ్రూప్ టూలో అక్కడ ప్రిలిమ్స్లో గ్రూప్ టూలో ఉంది ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఆ గ్రూప్ టూలో కూడా ఎందుకు ఉన్నది ప్రిలిమ్స్ మెయిన్స్ అని రెండు దఫే పరీక్ష పెట్టింది జనరల్ గ్రూప్ టూలో ఉండదు ఆరు వందల మార్కులకి లేకుంటే పెడుతుంది ఆబ్జెక్టు టైప్ పెడుతుంది అయిపోద్ది అక్కడ ఉంది కట్ట వాళ్ళు పెట్టారు మరి గ్రూప్ వన్లో మనం పెట్టినట్టుగా పెట్టుకోవచ్చు మనం పెట్టలేక నోటిఫికేషన్లో ఈ లాజిక్ చెప్పడు కాబట్టి ఓ వన్ ఇస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ వాళ్ళని రెచ్చగొట్టాలి వాళ్ళ పోగుజే ఏమైంది ఆ పక్క రాష్ట్రంలో ఉంది ఈ పక్క రాష్ట్రంలో ఉంది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి చూపి మరి సరే రాజశేఖర రెడ్డి ఇచ్చిండు ఇస్తే ఆ నోటిఫికేషన్లు ఉంటేనే పెడతారు కానీ లేకుండా బెటర్ కదా ఇప్పుడు నోటిఫికేషన్లో లేకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటే కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నిన్న కనుక డీఎస్సి అభ్యర్థులు కోర్టు పోతే కోర్టు ఏమన్నది మీరు హాల్ పది మందే వచ్చారు రెండు లక్షల నలభై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకుంటే మరి మిగతా వాళ్ళు అంటే అందరు రావాల్సిన అవసరం లేదు మీ హాల్ టికెట్లే హాల్ టికెట్ పెట్టలే ఎందుకు పెట్టలే మరి అడగాలిగా ఆధార్ తీసుకుంటారు హైకోర్టులో పెళ్ళి కానీ ఏదైనా వేసేటప్పుడు ఆధార్ కార్డు మన డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు మరి ఎందుకు లేదు అభ్యర్థులు మా అడ్వకేట్ తెలియదా మరి అడ్వకేట్ మోసం చేసిండే వీళ్ళని నిరుద్యోగుల్ని చెప్పు ఇప్పుడు ఆధార్ అన్ని ఇవ్వాలి కదా హాల్ టికెట్లు కూడా మేము అబ్బాయి నువ్వు అంటే సరైన కారణం కదా చూపియ్యాలి నేను పెట్టాలి కదా లాయర్ చెప్పాలి వాళ్ళకి మీ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకొని ఎంతసేపు అది కోర్టుకి శాస్త్రీయబద్ధమైన ఆధారాలు కావాలి కోర్టు దగ్గర పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోవాలి మనం మేము ఎన్ని ఎన్ని పోరాటాలు చేసినాం అట్లా అన్ని ఆధార్ కార్డు కానీ ఏదంటే అది మీరు స్టూడెంటా కాదా అట్లా ఇప్పుడు మేమున్నాం గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు గురుకుల పరీక్షలు అరవై ఐదు శాతం ఉంటున్న డిగ్రీలో దరఖాస్తు చేసుకోవాలని టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టాడు ఇది తప్పు అని చెప్పినాం మేము ఇది ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు ఎన్సీఆర్టీ నిబంధనలకు విరుద్ధం ఇది పాత విధానాన్ని కొనసాగించండి మేమందరం కూడా అప్పుడు మాకు అవగాహన లేనప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకొని టానిక్ రైటర్స్ అనే గైడ్ చదువుకొని ఏదో పాస్ అయినో మాకు నాలెడ్జ్ లేక మాకు చెప్పేవాళ్ళు లేక యూనివర్సిటీలకు వచ్చి నాలెడ్జ్ పెంచుకున్నాం ఇంగ్లీష్ చదువుకున్నాం అన్న అంటే ఆయన వినలే వినకపోతే పెద్ద ఎత్తున ముప్పై మంది అభ్యర్థులు ఆర్ట్స్ కాలేజ్ రామణ దీక్ష కూర్చుంటే ఆ ముప్పై మందిలో అందరు కూడా నలభై శాతం నలభై శాతం యాభై శాతం ఉన్నోళ్ళు వాళ్ళు ప్రభుత్వం దెబ్బకి దిగొచ్చి తగ్గించింది కేసీఆర్ దిగొచ్చింది తగ్గిస్తాను తగ్గించిండు వీళ్ళని చర్చలు మానవతరమైన చర్చలు విన్నవాళ్ళు నేను పోయినా వీళ్ళని తీసుకొని ఒకసారి ఈ అబ్బాయి నలభై శాతం ఈ అబ్బాయి నలభై శాతం ఈ అబ్బాయికి నలభై ఐదు శాతం ఇంగ్లీష్ అట్ట మాట్లాడుతున్న వినిపించిన ఇప్పుడు మన చదువుకి విజ్ఞానానికి ప్రభుత్వం వయసు పెరిగిన కొందికి మనకు పరిస్థితుల మీద అవగాహన వచ్చిన కొందికి ప్రాంతాలు మారినప్పుడు యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాడికి ఏం పని లైబ్రరీ చదువు మీద ధ్యాస ఉంటుంది మన నాలెడ్జ్ని మన జ్ఞానాన్ని పెంచుకుంటారు ఆ విధంగా పెంచుకున్నారు నువ్వు ఒక్క షరతు విధించే వాడు అన్యాయానికి గురవుతుంది కదా కాబట్టి అట్లా చూడాలా కాబట్టి ఇప్పుడు మేము చేసిన పోరాటం అట్లా అభ్యర్థులను కూర్చోబెట్టినాం అక్కడ నేను కూర్చోవాలి ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్ష కూర్చున్నా ఆ చరిత్రలో ఉంది నేను మా మేము చేసిన పోరాటాన్ని తెలంగాణ చరిత్ర చెబుతున్నాడు అశోక్ మాకేం తెలిసిన అడుగుతాడు చరిత్రలో నా పేరు ఉంది ఇంక కొన్ని రాయలేదు ఆమరణ దీక్ష కూర్చుంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్ష కూర్చుంటే నాగంధి జనార్దన్ రెడ్డి టీడీపీ బృందం రేవంత్ రెడ్డి వచ్చి అప్పుడు ఆతో మాట్లాడతాడు అప్పుడే అప్పుడే రేవంత్ రెడ్డి గారు పరిచయం నాకు మాట్లాడితే మా బృందం వస్తుంది అంటే మేము ఎవరినైనా స్వాగతిస్తాం జై తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తానంటే మేము ఎవరినైనా స్వాగతిస్తం అన్న అప్పుడు వాళ్ళ నాగం జనార్దన్ రెడ్డి మీద విద్యార్థులు ఆగ్రహాన్ని గురయ్యారు మీ అందరూ చూశారు పెద్ద చరిత్ర అది ఆ చరిత్రలో పెట్టలే ఎందుకు అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు నా నా పేరు కానీ వాళ్ళకి నచ్చదు చరిత్రలో ఉంటే నచ్చదు కాబట్టి చరిత్రకారు రాసే వాళ్ళతో రాపీలేదు ఓ పాదయాత్రలు పెట్టారు మరి చరిత్రలో ఉంది ఆ ప్రకాశ్ రాసిన మానవత రాయండు మేం పాల్గొన్న చరిత్ర నువ్వు పాఠం చెప్తాను నువ్వు లేవు చరిత్రలో గుర్తు పెట్టుకో ఓకే ఇప్పుడు ఈ గ్రూప్ టూ సంబంధించిన అంశాన్ని కనుక మనం మాట్లాడుకుంటే అసలు జస్ట్ నోట్ నోట్తో చెప్పడం వరకే ఉంటుందా లేకపోతే ఈ రోజు మీరు అంటా ఉన్నారు ఈ రోజు లేకపోతే రెండు మాటలు మాకు తెలవవు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా మొదటి రోజే ఉన్నాడు ఆ రోజు మేము పోయినప్పుడు మొదటి రోజు అంటే మరి అసలు ఈ 5వ తారీకు చచ్చల జిపిఎస్సి కార్యాల ముట్టడ ఆందోళన ప్రశాంతంగా ఉన్న కొలల కొలల్ని ఏం చేయాలా నీళ్లు మొత్తం పోవాలనే ఒక రాయేయాల రాయేసి గందరగోళ పరచాల అట్లా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా ఒకవేళ చెప్పడం అంటే ఒకరోజు జిపిఎస్సి వాళ్ళు అధికారులు ఆ రోజు పెద్ద ఆ మన ఐఏఎస్ లు సిఏఎస్ తర్వాత శేషాద్రి గారు బుర్రా వెంకటేషన్ గారు నిష్ నిష్ణాతులు అనుభవజ్ఞులు వాళ్ళు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత అసలు రేవంత్ రెడ్డి గారు రెండు పరీక్షలు వాయిదా ఏమన్నారు రెండు ఏంటి మనకు వచ్చింది అంటే డిఎస్సి కూడా వేయమన్నారు డిఎస్సీ ఏంటి అసలు గ్రూప్ అవనీష్ అన్ రెడ్డి చర్చించడం అన్నారు వాళ్ళ మూడున్నర గంటల సేపు నిరుద్యోగుల కోసం రేవంత్ రెడ్డి గారు సమయం ఇచ్చారు ఎన్నడన్నా కేసీఆర్ కానీ ఏ ప్రభుత్వం అన్న అట్ల ఇచ్చిందా దేశంలో చెప్పండి అంత అర్థం చేసుకోకపోతే ఎట్లా అంటే రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చిందని మాట్లాడటం ఈ అశోక్ గౌడ్ అంటోడు వాళ్ళు నాలుగ చేరుతారు నిరుద్యోగులే చేరుతారు చెప్తాను కదా నాలుగక చేరుతారు పండబెట్టి తొక్తారు అని చెప్పినట్టు అట్లా మాట్లాడితే ఎందుకంటే ఆ నిరుద్యోగుల కోసం పనిచేస్తాడు రేవంత్ రెడ్డి అట్లా అన్నప్పుడు వాళ్ళు చెప్పారు సార్ ఈ సిలబస్ డిఫరెంట్ సిలబస్ సార్ ఒక ఇందులో గ్రూప్ టూ రాయాలనుకున్న వాళ్ళు డిఎస్సి యాజెంట్స్ ఉన్నారు కాబట్టి ఇందాక చెప్పిన అంశమే వాళ్ళు కూడా రాసుకునే వెసులుబాటు కల్పించాలంటే గ్రూప్ టూ వాయిదా వేస్తే మనకు కూడా బాగుంటుంది ఎందుకంటే ఒకవేళ డిఎస్సిని వాయిదా వేస్తే అన్ని జరుపుకుంటూ పోవాలి సార్ అన్ని పరీక్షలు జరుపుకుంటూ పోవాలా అన్ని పరీక్షలు ముందు జరుపుకుంట పోతే మళ్ళీ ఈ సమయం అయితే వాళ్ళ కొలువులు ఇచ్చేసరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ నియామక ఉత్తర్వులు ఇచ్చేసరికి సంవత్సరం అర దాడుతుంది దానివల్ల జాప్యం అవుతుంది మన ఉద్యోగాల క్యాలెండర్ కూడా దెబ్బ తినే అవకాశం ఉందని అధికారులు చెప్పారు తర్వాత అది కూడా వాస్తవంగా ఉంది కాబట్టి ఒక్క డిఎస్సీని వాయిదా వేయకుండా ఎందుకంటే డిఎస్సి ఎప్పుడు వచ్చింది అది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆరున తొలి నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చిండు ఐదు వేల ఉద్యోగాలు అప్పుడు చాలామంది దరఖాస్తు చేసుకోలే ఎప్పుడైతే మళ్ళీ ఆరు వేల పోస్టులు మనం పెడిచి పదకొండు వేల అరవై రెండు ఎంతో చేసినాం కదా అప్పుడు మన ఫిబ్రవరిన దరఖాస్తులు ముగిసిన ఆ రోజే జూలైలో ఎగ్జామ్ ఉంటుందని సూచాయిగా ఆ నోటిఫికేషన్లో ఉన్నది అంటే ఆరు సంవత్సరం దగ్గర దగ్గర అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి ఐదు నెలలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఒక సంవత్సరం దగ్గర సంవత్సరం పాటు మరి డిఎస్సి కొలువు కావాలన్నాడు చదవకుండా ఇంకా మాకు సమయం కావాలంటే కొంతమంది టెట్టు టాపిక్ రెండు కూడా వాయిదమారు ఈ విధంగా నిరుద్యోగుల కోసం పనిచేస్తాయంటే వాడు తొర్రీమొహం కూడా కూర్చొని రేవంతుడికి ఏం తెలుసు అవగాహన ఉందా అని వీడికి అవగాహన లేకుండా మాట్లాడతాడు సోయ్ లేకుండా మాట్లాడతాడు వాడు అంటే హీరో కావటం కోసం అంటే రేవంత్ రెడ్డిని తిడితే హీరో అవుతారా ఉన్న పళ్ళు కూడా ఊడిపోతాయి జాగ్రత్త అసలే తొర్రి బాగా తొర్రి ఉంది మామూలు లేదు ఉన్న పళ్ళు కూడా ఉడతాయి అట్లా మాట్లాడితే ఇప్పుడు గ్రూప్ టూకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఇంత ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నటువంటిది కేవలం వాయిదా కోసం మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు మీరు అంటే పోస్టులు పెంచా అంటే పోస్టులు వాళ్ళ డిమాండ్లు మేము స్వీకరించాము విజ్ఞప్తిని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాము ఒకవేళ అంటే నేను ఒక నాకు నా అనుభవం నేను చెప్తున్నా ఒకవేళ పోస్టులు ఏమన్నా పెంచితే ఏమైతుందంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు అన్నీ ఉన్నాయి కదా దానికి ఐదు వందలు రెండు వందలు పెంచితే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కొత్త వాళ్ళ నుంచి దరఖాస్తులు తీసుకోవాల్సి వస్తుంది తీసుకోవాలంటే మళ్ళీ అంతా కూడా గందరగోళం సరే డిసెంబర్లో నవంబర్లో పెట్టుకోవచ్చు మళ్ళీ చేసుకున్నటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా మళ్ళీ అటు ఇటు ఇబ్బందులు అయితే అయితే మన ఉద్దేశం కూడా ఏంది ప్రభుత్వం ఏం చేస్తుంది నేను ఇప్పటిదాకా గందరగోళం అయోమయం రాచబాటు అయ్యోతుంది అంటాను కదా ముళ్ళబాటులో ఉండే నిరుద్యోగం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాల క్యాలెండర్ ద్వారా జాబ్ క్యాలెండర్ ద్వారా రాచబాట అయిపోతున్నారు అసలు ఈ గందరగోళం ఉండదు కాబట్టి ఆందోళన అవుతున్నాయి మళ్ళీ ఈ నోటిఫికేషన్లో కూడా ఉండాలి కదా మేము మేమన్నా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాం ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతన్నాల రుణం తీర్చి తీర్చుకున్నాం ఏకకాలంలో నిన్న లక్ష అయినాయి దాదాపు ఆరు వేల వంద కోట్లు వాళ్ళ ఖాతాల్లో పోయినాయి దాదాపు పదకొండున్నర లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది రేపు మళ్ళీ ఒక ఏడు వేల కోట్లు రెండో విడతగా ఆగస్టు పదిహేను లోపు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రైతులన్న ఖాతాలో వేస్తాం ఎక్కడ జరిగింది దేశవ్యాప్తం దేశవ్యాప్తంగా కూడా ఇది లేదు అయితే వాళ్ళకు చేసినట్టే వీళ్ళకు కూడా రెండు లక్షల రైతన్నలకు రెండు లక్షలు రుణమాఫీ చేసి వాళ్ళు రుణం తీర్చుకుంటున్నాం అదేవిధంగా రెండు లక్షల ఉద్యోగాల కల్పన చేసి నిరుద్యోగులు కూడా రుణం తీర్చుకోవాలన్నదే మా సంకల్పం ఎట్లా మెగా మెగాడిఎస్సీ లేదు కదా అందుకే తొందరపడుతున్నారు అదే అదే మెగాడిఎస్సీ అంటే ఐదు వేలు వేసినాము ఇప్పుడు ఎనిమిది వేలు ఉన్నాయి ఎనిమిది వేలుతోనూ ప్లస్ అవసరమైతే అప్పుడు పెరిగే ఖాళీ ఉద్యోగాల క్యాలెండర్లో ఒక పదివేలు అనుకోండి మళ్ళీ వెంటనే వస్తాయి కదా ఇప్పుడు ఖాళీలు కావాలి కదా మేము అన్నాం మెగాడిఎస్సీ అంటే ఇరవై ఐదు వేలు అనుకోండి దాని మెగా డియర్స్ అంటే దానికి లెక్కేం లేదు దానికి ఇరవై ఐదు వేలే ఉండాలా ముప్పై వేలు ఉండాలా అసలు టీచర్ ఉద్యోగాలు లేనప్పుడు ఆలోచిస్తాం కదా ఎక్కువ ఉద్యోగాలు మేము రాంగలోనే అసలు ఆ నోటిఫికేషన్ ఆరు వేలు ఉద్యోగాలు జోడించడం అర్థం చేసుకోండి చేస్తాం కదా ఇప్పుడు మేము ఐదు ఆరు వేలు ఇచ్చినాం కదా ఆరు వేలు మొన్న ఇప్పుడు భర్తీ అయితే కదా మళ్ళీ ఒక పదివేలు ఇస్తాం పదహారు వేలు అవుతాయి మళ్ళీ వెంటనే ఉద్యోగాల కెలండర్ ఆల్టర్నేటివ్ ఎన్ని కాలేజ్ అన్నీ అయితే ఉంటాయి ఇంకా ఉద్యోగాలు కల్పన కావాలా జాప్యం కావాలా చెప్పండి ఆలోచన చేయండి మీరు మేము అన్న ఇరవై ఐదు వేల ఉద్యోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఒక్క ఉద్యోగాన్ని నేనే ఎక్కువ కేసీఆర్ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు తన పదేళ్ల కాలంలో టీచర్ ఉద్యోగాలకు నేను రెండుసార్లు కేయు నుంచి పాదయాత్ర చేసినా పట్టించుకోలే ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ తీపి కబురు శుభాకాంక్షలు ఉదా ఉగాది శుభాకాంక్షలు ఉగా ఉగాదికి దసరాకి దీపావళి కానీ ఇట్లా జాప్యం చేసుకుంటా పోయేది మేము రోడ్లు ఎక్కి చేసేది మురికి నెలల్లో జలదీక్ష చేసినాం సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో అక్షింతలు ఎత్తే కానీ తొలి నోటిఫికేషన్ భర్తీగాలి తొలి నోటిఫికేషన్ ఇవ్వలే అది టీఆర్టీ పెట్టిండు టెట్టు పెట్టలే ఇరవై సార్లు టెట్టు పెట్టాల్సింది సెంట్రల్ టెట్టు ఇరవై సార్లు అయింది ఏడాదికి రెండు సార్లు పదిహేళ్ళు ఇరవై సార్లు జరగాలి నాలుగు సార్లు అయింది పదహారులో పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై రెండు ఈ ప్రాంతంలో అయింది అది పదిహేడులో అయింది అది కూడా నేను అరెస్ట్ అయినా నువ్వు స్కూల్ ఎడ్యుకేషన్ భారీ ఎత్తున ముట్టడిస్తే అప్పుడు టెట్ వచ్చింది మరి ఇంత లేకుండా మేము ఏమంటాం ముందే ప్రకటిస్తానంటాం టెట్టు లేకుండా టెట్టు రెండు సార్లు ఇస్తామంటున్నాం టెట్ ఇస్తానంటున్నాం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి మీరు రుణం తీర్చుకుంటున్నాను అంటున్నాం మరి ఎందుకు ఆగలేకపోతారు ఉద్యోగాల భర్తీ అయితే వన్ ఇయర్ బట్ ఇప్పుడు ఉద్యోగాల క్యాలెండర్ ఫ్రేమ్ అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తుంటారు చట్టబద్ధం చేసినప్పుడు చర్చ జరుగుతుంది ఏ ఉద్యోగాలు ఎప్పుడు ఏ నెల అనేది డిఎస్సి ఉద్యోగాలు ఏ నెలలో ఉండాలా ఇప్పుడు ఇది అయిపోంగని ఎగ్జామ్ పలానా ఉంటే అదే నెలలో మళ్ళీ రేటి సర్కిల్ తిరుగుతూ ఉంటుంది కదా ఉద్యోగాల క్యాలెండర్ అంటే కదా ఆ నెలలో మళ్ళీ టీచర్ ఉద్యోగాలు పదు ఉన్నా పదిహేనున్నా ఉన్నా అందులో వస్తాయి ఎట్లాగు పదో ఇప్పుడు పద చాలా మంది కూడా రిటైర్మెంట్ అవుతున్నారు పదవీ విరమణ చేస్తున్నారు మరి చాలా ఖాళీలు అయితే దాదాపు రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగులు మూడున్నర లక్షల మంది ఉన్నారు పర్మనెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళు మూడున్నర లక్షల మంది ఉన్నారు మరి ఈ మూడు ఏడు లక్షల మంది మొత్తం జీతభత్యాలు తీసుకున్నారు రెండు రెండున్నర లక్షల మంది రెండు లక్షల ఎనభై వేల మంది పెన్షనర్లు ఉన్నారు మొత్తం పదకొండు లక్షల మంది వివిధ రూపేన రాష్ట్ర ప్రభుత్వంలో జీతభత్యాలు పొందుతున్నారు ఈ అన్నీ కూడా ఒక అవగాహన ఉంది ఎక్కడ ఉద్యోగ కల్పన చేయాలా ఒక లక్ష ఎనభై వేల మంది కార్పొరేషన్లు తొంభై తొంభై కార్పొరేషన్లు మనకు తెలియదు అసలు ఏ కార్పొరేషన్ ఎక్కడ ఉంటుందో కూడా దాదాపు సుమారు తొంభై కార్పొరేషన్లు లక్ష ఎనభై వేల మంది ఉన్నారు ఆ వాళ్ళ ఉద్యోగాలు ఎట్ట భర్తీ అయితే కూడా చదవట్లే కార్పొరేషన్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినాయి ఇప్పుడు పెద్ద కార్ ఆర్టీసీ అంటే మనకు తెలుసు మూడు వేల ఐదు వందల ఉద్యోగాలు అందులో రేపు ఎట్లా భర్తీ అవుతాయి సివిల్ సప్లైస్ ఉంది ఇంకా వేరే వేరే హౌసింగ్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది చెప్పవర్ ఉంది ఈ కార్పొరేషన్లో ఉద్యోగాలు పెట్ట జరుగుతుంది గ్రూప్ టూ ద్వారా జరుగుతుందా నాన్ ఎగ్జిక్యూటివ్ జరుగుతుందా లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా జరుగుతుందా కాబట్టి మేము అన్నీ కూడా వెలికి తీస్తున్నాం నిరుద్యోగులు ఇప్పుడు రేపు ఉద్యోగాల కేంద్రం అదే సుమారు ఒక యాభై అరవై వేలు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం తొలి ప్రయత్నంగా మేమన్నా తప్పకుండా మేమైతే నిరుద్యోగులు ఇచ్చిన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం యూత్ డిక్లరేషన్ ప్రకారం తప్పకుండా ప్రతిపక్షాల నోళ్లకు ఈ చిల్ల బిచ్చగాళ్లకు చిల్లరగాళ్లకు అశోక్ లాంటి చిల్లరగాళ్లకు నోళ్లకు తాళం వేస్తాం రైతుల విషయంలో మాట లేదు ఇక విమర్శ లేదు దెబ్బ గుంతుల వెలకాయ పండెలకాయ కాయబడినట్టే మొత్తం అంతా నిరుద్యోగుల నుంచే నిరసన వ్యక్తం అవుతా ఉంది ఒక పక్కన మీరు మొదట్లో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు తెరమితికి తీసుకురావడం జరుగుతుంది యువ వికాసానికి సంబంధి ఒక కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఒకరైనటువంటి ప్రియాంక గాంధీ చెప్పినటువంటి మాటకే ఇక్కడ వాల్యూ ఇవ్వట్లేదు ఆమె ఒకటి చెప్పేది ఉంటే ఇక్కడ బట్టి విక్రమార్క గారు చెప్పారు ఏం చెప్పారు ఆమె వికాసం కింద వాళ్ళకు మేము నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఇస్తాము బీఆర్ఎస్ లాగా మోసం చేసేది కదా కాంగ్రెస్ అసలు చెప్పనే చెప్పలేదు అంటున్నారు కదా మీరు అసలు చెప్పనే చెప్పలేదు అబద్ధి చెప్తానమ్మ ఇస్తాం నిరుద్యోగ వృత్తి అంశాన్ని వారు చదవలేదు అంతేగాని నిరుద్యోగ వృత్తి అంశాన్ని వారు మాట్లాడారు కానీ వారు వేదో మాట్లాడగాని నిరుద్యోగ ఓపీ పట్టండి చేస్తాం కేసీఆర్ చేసింది కదా నిరుద్యోగవృత్తి అట్లా మేము మోసం చేసే ప్రయత్నం చెయ్యం ఓపీ బట్ట రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటే నిర్ణయం అంటే తప్పకుండా మేలు చేసి తీరతలు మేము అదేగా చేసేది ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉంటాయి సిఆర్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక లక్ష తొంభై ఏడు ఉద్యోగాలు ముప్పై లక్షల మందికి రావుగా ఉద్యోగాలు ముప్పై లక్షల మందిలో రెండు లక్షల మంది మేము అన్నాం కదా ఈ పదేళ్లల్లో ఐదేళ్లల్లో రెండు లక్షల మంది రెండున్నర లక్షల మంది ఎన్ని ఉంటే నీకు భర్తీ చేస్తాం మరొక ఐదేళ్లలో మరొక రెండు లక్షలు మా అంటే ముప్పై లక్షల్లో నాలుగు లక్షలు పోతే మిగతా ఇరవై ఉంటారు కదా వాళ్ళందరూ ఏం చేయాలా వాళ్ళకు కూడా అందుకే ఈ సాంప్రదాయ విద్య వల్ల సర్టిఫికేట్లు ధృవీకరణ పత్రాలను ఉపయోగం లేకుండా పోతుంది సాంప్రదాయ విద్యలో నీకు వంద శాతం మార్కులు ఉన్నాయి వందకు డెబ్బై మార్కులు ఉన్నాయి ఎనభై మార్కులు ఉన్నా నువ్వు నిరుద్యోగానే ఉంటావు నీకు నిరుద్యోగికి ఒక ఉపాధి కల్పించే విధంగా స్వయం ఉపాధి కల్పించే విధంగా తన కాలం మీద తను నిల్చునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ యొక్క నైపుణ్యాలు పెంచే విధంగా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని తీసుకొస్తాను ఇలా మూడు గంటలకు కూడా చర్చ ఉంది సెక్రటరేట్లు నైపుణ్య విశ్వవిద్యాలయం యూనివర్సిటీ మీద మీరు ఇంకా ఏంటి అసలు పోస్టు పెరుగుతాయా లేదా ఈ గ్రూప్ అంటే చెప్పింది కదా ఇప్పుడు పోస్టు పెంచాలని మేము ప్రకారం పెంచాలనే ఉంది సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది మందంటూ ఒక ముద్ర ఉండాలా ఇది పాత దాంట్లో నోటిఫికేషన్ ఇది పాత ప్రభుత్వంలోది కాబట్టి ఉద్యోగాలు ఒకవేళ పెరగకపోతే ఇందులో వస్తాయి ఉద్యోగాల క్యాలెండర్లో మళ్ళీ రెండు వందల మూడు వందల నాలుగు వందలు వస్తాయి తొందర ఏమో నిరుద్యోగకి ఉద్యోగ కల్పన చేయాలి కదా ఎప్పుడైతే ఏంది అది రాసుకున్న వెంటనే మళ్ళీ చాలా రోజులు నిరీక్షణ అంటే మన తప్పు కాదు అది కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పు అది అసలు ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు వాళ్ళు ప్రాజెక్టులు అన్న రాదన్నారు ఇక్కడ ఎందుకంటే ఈ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇది ఏం ఉండదు అందరూ వీడిని జీతాలు ఇవ్వడం తప్ప మళ్ళీ ఆర్థిక భారం కానీ అట్లా కాదు కదా యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం ఉంది కదా సో ప్రియాంక గాంధీ గారి సోనియా గాంధీ గారిది రేవంత్ రెడ్డి గారిది ఆ లక్ష్యంతో పనిచేస్తాం నిరుద్యోగుల రుణం అంటన్నా ఇటు రైతులు నిరుద్యోగులు రెండు కళ్ళు వాళ్ళు అధికారం రావడంలో వాళ్ళ పాత్ర కీలకం ఉంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళకి ఒకటో తారీఖు రాంగంలో జీతాలు ఇస్తున్నాం వాళ్ళు డిఏలు కానీ వాళ్ళు అడుగుతున్నారు అవి కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం ఎప్పుడు కూడా ఇది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం తప్ప నియంతృత్వంగా ముందుకు పోదనేది ఒకసారి ఆలోచన చేయండి ఒక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఎగ్జామ్స్ కేవలం ఇరవై రోజుల టైమే ఉన్నది ఏడో తారీఖు ఎగ్జామ్ అప్పుడు మీరు వెబ్ నోటు ముందుగా ఇచ్చినట్టయితే ఉంటే మాకు ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుంది మేము ఎప్పుడు చదువుకోవాలి అన్న స్పష్టంగా అసలు పెంచుతారా లేరా అన్నటువంటి పరిస్థితుల్లో మేము అసలు ఏం చేయాలో అర్థం అనేది వాళ్ళు చెప్తారు పొడగింపు అనేది అయితే సానుకూలంగా ఉంది ప్రభుత్వం అది వంద శాతం ఇందులో ఇంకో మాట లేదు ఉద్యోగాలు పెంచుతారా అనేది మాత్రం మాకు ఏంటంటే ప్రభుత్వ నిర్ణయం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం పెంచితే సంతోషం హ్యాపీ మాకు ఇంకా కొద్ది మంది ఆ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు లేకపోతే వీళ్ళకు అవకాశం కలిసి వస్తుంది కాబట్టి ఇప్పటివరకు స్పష్టత సానుకూలత పరీక్ష వాయిదా వేసి వాళ్ళకి సమయం ఇవ్వాలనే ప్రభుత్వం చూస్తాం ఆలోచనలో ఉన్నది దీన్ని కూడా రాజకీయం చేసి ముట్టళ్ళని అదాని దాని ఓ ఇంకేంది ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు నిరుద్యోగులని కొంతమంది అని కొంతమంది చెప్పిపోకండి మేము వాడు కూర్చొని గోతికాండర్ లెక్క కూర్చొని మేము రాజకీయ నాయకులు అవుతాం ఎవరు ప్రేరేపిస్తాం ఎవడో ఇక అశోక్ గార్డ్ అంటున్నాడు చాలా మంది నేను చెప్పిన వాడిని తేలి తోడతాం ఒక నలభై మంది తయారయ్యారు ఒక నలభై మంది మేము ఐడెంటిఫై గుర్తించం కొంతమంది వాళ్ళు వాళ్ళు ప్రేరేపించే వాళ్ళు నిరుద్యోగులు ప్రేరేపిస్తూ బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కింద పని చేసుకుంటూ ఈ ఉద్యమాన్ని రెచ్చగొట్టి పుండి మీద కారం జల్లే విధంగా ప్రయత్నం చేసిన నలభై మందిని అని గుర్తించను ఆ నలభై మంది సంగతి కూడా చెప్తాం ఇప్పుడు ఏ మనం నిరుద్యోగులకు మేము ఎందుకంటే సాధారణ నిరుద్యోగులు ఉన్నారు కదా వాళ్ళ సంగతి చట్టపరంగా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తారో అని కూడా తెలుసు వాళ్ళ మీద ఎప్పుడు కూడా నిఘా ఉంది ఎక్కడెక్కడ ఏం అనేది అంటే వాళ్ళు చేసినటువంటి ఉద్యమం మీరు సమర్థిస్తూ ఉన్నారా నో ఆ ముసుగులో నిరుద్యోగులు ముసుగులో చేరి వీళ్ళు వాళ్ళు రాసే వాళ్ళు ఉద్యోగం కూడా రాదని చెప్తాను ఈ నలభై మందికి ఎవరికి రాదు ఉద్యోగం వాళ్ళు అసలు ప్రిపరేషన్ ఏ లేదు ఒకవేళ ఉత్తగా పేరుకి అప్లై చేసినా వాడికి ఉద్యోగం రాదు ఎందుకు రాదంటే వాళ్ళు చదువు రాదు ఎట్ల ఉద్యోగం అనేది ఆపేది గతంలాగా ఉండదు ఇది ఇది పారదర్శకంగా ఉంటది అట్లయితే నమ్మకం కలగాలి మా ఉద్దేశం ఏంది నిరుద్యోగి అశోక భార్యకు ఉద్యోగం వచ్చింది గురుకులాలో ఆపినవా నేను చెప్పి ఆపినట్లా అట్లా అట్లా కక్ష కక్ష వీడు ఉన్నది ఇటు కొంతమంది ఇప్పుడు కాలికేస్తే ఏలికేసి ఏలికెత్తే కాలికిసి అరే నిరుద్యోగులతో మేము చర్చలు జరిపితే అది కాదు ఇంకోటి అంటాడు ఇందులో వన్ ఇస్ట్ హండ్రెడ్ అన్యాయం జరుగుతుంది అంటాడు వన్ ఇస్ట్లో వన్ ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది ఒకడు ఆ ఎస్సీలకు ఎట్లా అన్యాయం జరుగుతాయి ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో వన్ ఇస్టు హండ్రెడ్లో వన్ ఫిఫ్టీ ఫైవ్ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ సవరించి ఇరవై తొమ్మిది తీసుకొస్తే ఆ ఇరవై తొమ్మిది ద్వారా ఏమైందంటే రిజర్వేషన్ల వారిగా యాభై 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 మందిని పిలుస్తారు అట్లా ఒక ఎస్ ఓసీల్ని నే కాదు అందరినీ పిలుస్తారు వరుసగా అదే ఉత్త జివో ఫిఫ్టీ అయితే ర్యాండమ్గా పిలుస్తారు ఒకేసారి పిలుస్తారు యాభై మందిని అప్పుడు మరి ఎవడో ఎస్సి పదిహేను శాతం పదిహేను శాతం ఎవడు రిజర్వేషన్లో వాడికి వస్తాయి కదా అప్పుడు నష్టపోతారు కదా అది నష్టపోవద్దు నిమ్న వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశం పెడితే దీన్ని ఒకే ఇది ఇది రాజకీయం మేము ఎప్పుడైతే బయట చెప్పాలో మళ్ళీ దాని గురించి మాట్లాడు ఇట్లా ఈ విధంగా కుట్రలు వాళ్ళు ఉన్నారు అంటే ఇది అయిపోయినా ఆ తీసుకురావాలి ఆంధ్రాలో ఆంధ్రలో ఆంధ్రాలో ఏడని చూపంటే రెండు వేల నాలుగు రాజశేఖర రాజశేఖర్ ఏడబెట్టిన చూపియ్యే అది చూపారు అయ్యే ఉత్తమ వచ్చాయి కావాలన్నమాట అంటే నిరుద్యోగి చదువు పుస్తకాలు పట్టుకొని చదివితే వీళ్ళ ఉనికి ప్రమాదం కాబట్టి అశోక్ లాంటి చదువు రాని విధవాలో ఏం చేయాలో ఏదో కోచింగ్ వాడి మొహం తెలంగాణ చరిత్ర ఎవడని చెప్తున్నావు ఇవి చెప్పేది ఎంద్రబాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఎవడని చెప్పు నేను చెప్తాను నీ కన్నా అద్భుతంగా చెప్తా దమ్ముంటే రా మరి నువ్వు తొర్రపళ్ళు వేసుకొని నీ మాట నత్తి మాటలు మాట్లాడుతున్నావు నీ కన్నా నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి అద్భుతంగా ఉచితంగా అవసరం అవసరమైతే రేపు నేనే చెప్తా ఓకే చిట్ట చివరిగా మీరు గ్రూప్ టూ అభ్యర్థులకు ఏం చెప్పదలుచుకున్నారు గ్రూప్ టూ అభ్యర్థులారా ఆందోళన చెందకండి తప్పకుండా మీరు శుభవార్త వింటారు ఈరోజే వినొచ్చు దాదాపు ఒకవేళ టిఎస్పిఎస్సి పరీక్ష తేదీలు నిర్ణయించడంలో ప్రత్యామ్నాయ తేదీలను నిర్ణయించడంలో ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఈ పరీక్ష ఆ పరీక్ష ఈ పరీక్ష ఏక కాలంలో ఉండొద్దు ఒకే రోజు ఉండొద్దు కాబట్టి చూసుకోవటంలో వాళ్ళకి ఏమన్నా జాప్యం అయింది ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్లు వేరే ఉద్యోగాలకి వాళ్ళకి అన్ని రకాల వాళ్ళకి కూడా ఎన్ని చేస్తారు ఆ ఒత్తిడిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఆ ఒత్తిడి వాళ్ళు సరైన సమయంలో నిదానంగా వాళ్ళ నిదానంగా అంటే ఏం లేదు ఇప్పుడు ఎట్లాగో ఏందంటే దాదాపు నిర్ణయం ఖాయం అది ఏంటంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ తర్వాత పెట్టాలని ఇస్తారు ఓపీ పెట్టండి డేట్ క్లాస్ కాకుండా పొద్దున చూసుకోకుండా ఇచ్చారనుకోండి మీరు ఏదో ఒత్తిడి చేశారని ఇచ్చారనుకోండి రేపు పొద్దున ఏదో పరీక్ష మళ్ళీ ఇడే తయారవుతాడు అశోక్ గర్డు అంటాడు ఆరు ఎట్లా చూసుకోకుండా వాళ్ళకు కూడా తెలియదు అంటాడు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వాడు పాస్ అయ్యి యూపీఎస్సిలో సర్వీస్ సివిల్ సర్వీస్ కొట్టినాడు కానీ తెలుగు గల లెక్క మాట్లాడతారు వీడితో రిపల్లోడు వీడే తెలుగు గలవాడు ఎవడు తెలుగు గల్లోడు కాదు కాబట్టి నేను ఏమంటానంటే సంయమనం పాటించండి మేము ఏం చెప్పిన ఇరవై నాలుగు గంటల నేను చెప్పలే బలమూరి వెంకట చెప్పలే శ్యామల కిరణ్ రెడ్డి చెప్పలే రోజు రేపు అనే ఈ రోజు రేపు లేకుంటే ఎల్లుండు మంచి నిర్ణయం వస్తుంది సానుకూలంగా ప్రభుత్వం ఉన్నది మేం కాదు ఇచ్చేది టీజీపీఎస్సి వాళ్ళు నిర్ణయం తీసుకోండి నిర్ణయం అంటే డేట్లు వాళ్ళు ఇస్తారు ఏ రోజు మళ్ళీ గ్రూప్ టూ పరీక్ష పెట్టాలో ఆ రోజున వెబ్ నోట్ ఇచ్చి పలానా రోజు అని చెప్పి హెల్డ్ అని ఇస్తారు అవి ఓపిక పట్టండి అప్పటిదాకా మీరు ఈ రెచ్చగొట్టే గ్రూపుల్లో టూ వాట్సాప్ గ్రూపుల్లో ఉండకండి నేను ఏమంటున్నా మా అప్పుడు మేము చదువుకునేటప్పుడు సరే మేము రాజకీయంగా నేను గ్రూప్ టు కొద్దిగా ఆ నాలెడ్జ్ కూడా ఉపయోగపడింది నాకు ఈ వాట్సాప్లు లేవు అప్పుడు ఫోన్ నుంచి మామూలు చిన్న ఫోన్లు ఉండేవి ఉండేది కానీ ఫోన్ అనేది లైబ్రరీలో ఉండేది కాదు అసలు బయటే బయట ఉండేది లేకపోతే జేబులో సైలెంట్లోనే పెట్టుకునేది మోగేది కాదు లైబ్రరీలో సెల్లార్లో కానీ పైన అక్కడ అసలు ఇప్పుడు విచిత్రంగా ఏంటంటే నిమిష నిమిషానికి ఫోన్ చేస్తున్నారు నాకు ఫోన్ చేస్తున్నారు కదా పది రోజుల నుంచి రోజుకి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల కాళ్ళు అంటే దాదాపు నాలుగు ఐదు మూడు నాలుగు వేలు కాళ్ళు మాట్లాడి నేను వాడు మిసిరు కాల్ చెప్తే ఏ బాధలో ఉండో ఎందుకు నేను రిటర్న్ చేస్తానంటే వాడు ఆత్మహత్య చేసుకునే పనిలో ఉన్నాడు మా ఏడ్చుకుంటూ చెప్తున్నాను వాళ్ళందరినీ కూడా మార్చిన ఎంతోమంది ఏడ్చుకుంటే దుఃఖంలో మాట్లాడితే వాళ్ళకి ధైర్యం చెప్పినా ధైర్యం నూరు పోసింది నేను అట్లుండాలా కానీ ఈ అశోక్ లాంటి ఏదో ఏం చేస్తున్నారు ఇంకో చచ్చిపోతారట చచ్చిపోతారట ఇంకో అమ్మాయి మొన్న చచ్చిపోతారట అని లేని వాళ్ళకు కూడా ఆలోచన కల్పించి వాళ్ళ చావులతో రాజకీయం చేయాలని వీళ్ళు లీడర్లుగా మారాలని కొంతమంది చూస్తున్నారు కాబట్టి అట్లాంటి ఉచ్చులో పడకండి మంచి నిర్ణయం మీకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ సాయంత్రం లోపు వస్తుందని నా నమ్మకం ఉన్నది ఒకవేళ సాయంత్రం జాప్యమైందని నేను కాదు కదా చైర్మన్ చెప్పండి అంటే మీరు ఆ కమిటీలో ఉన్నారు కాబట్టి కమిటీ దేనికి కమిటీ మేము విద్యార్థులు నిరుద్యోగులు ప్రభుత్వంలో కూడా లేని నేను విద్యార్థులు నిరుద్యోగుల మధ్య వాళ్ళ సంధానకర్తలుగా ఉన్నాం మేము అక్కడ జరిగిన విషయం ఇక్కడ జరిగే విషయాలు అక్కడ చెప్పడం అక్కడ జరిగినటువంటి చర్చల్లోని సారాంశాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పడం వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపటం మీరు ఎటువంటి త్యాగాలకు పాల్పడొద్దు ఎటువంటి రోడ్ల మీద రావద్దు మీ ఏకాగ్రత దెబ్బ తినొద్దు మీరు చదువుకోండి ఏకాగ్రత చదివితేనే ఉద్యోగం వస్తుంది బాహ్య ప్రపంచం తెలవకుండా ఐదేళ్ళు కష్టపడితే ఐఏఎస్ కావచ్చు లేదా అసలు ఏదో ఒక సర్వీస్ పొందొచ్చు అట్లాంటి టీచర్ ఉద్యోగం రెండు సంవత్సరం పాటు మీకు సమయం ఇస్తే ఇంకా మేము సిలబస్ దాలేదంటే ఆలోచన చేయండి మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు ఏకాగ్రత దెబ్బ తింటుంది మంది గతంలో లాగలేవు లేవు చదువు ఎందుకంటే అనేక మాధ్యమాలు వచ్చేసినాయి అప్పుడు మా అప్పుడు ఇన్ని మాధ్యమాలు లేవు నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఐఏఎస్లు అయ్యారు గ్రూప్ వన్ అయ్యారు మా లక్ష్యం అది కాదు మేము రాజకీయంగా ఉండేది మేము పోరాటం చేసేది వాళ్ళ సమస్యలు కూడా ఇలా వాళ్ళకేనా కష్టం వస్తే మేమే అప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు అధికారులకి మేమే అండగుండి మేము పని చేసి పెట్టినాం అప్పుడు వాళ్ళకి మా మాది ఇది వాళ్ళది అది కాబట్టి మీరు ఏది టీచర్ కావాలనుకుంటే ఇక మీ లక్ష్యం అర్జునుడు చెట్టు చిటారు కొమ్మల్లో పెట్ట ఉంటే దాని ఆ లక్ష్యం అక్కడే ఉండాలి వేరే ఎక్కడ కనపడకూడదు మీకు కూడా గ్రూప్ టూ అధికారి కావాలంటే ఆ గ్రూప్ టూ ఉద్యోగం ఎగ్జిక్యూటివ్ ఏ ఉద్యోగం అనుకున్నారో ఆ ఉద్యోగానికి మీరు సిద్ధపడే విధంగా ఉండాలి తప్ప ఈ వాట్సాప్లు గంటకో వాట్సాప్ ఏమవుతుందని మాకు ఫోన్ చేసి ఏడ్చి బాధపడి వల్ల మీ ఏకాగ్రత మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి నా సలహా ఏంటంటే ఓపిక పట్టండి ఓపిక అనేది పరిష్కారాన్ని చూపుతుంది అని వాళ్ళందరికీ కూడా నేను సూచన చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మానవతరాయ్ గారు మొత్తానికి అయితే మానవతరాయి గారు చెప్తా ఉన్నటువంటి అంశం ఏంటంటే నిరుద్యోగులను వెనుక ఉండి కొంతమంది వ్యక్తులు ప్రేరేపిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క రాజకీయ స్వార్థాల కోసం వీళ్ళను వాడుకుంటూ ఉన్నారు దయచేసి దాన్ని గమనించ గమనించండి చెప్పేసి చెప్పడంతో పాటు మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో గ్రూప్ టూ పోస్టులను పెంచడంతో పాటు వాయిదా అన్నటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఒక పక్కన వాయిదా వేయడం మాత్రం అది ఖచ్చితమే కానీ పోస్టులు పెంపుపైన మరి క్లారిటీ లేదన్నటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి మన తెలుగు